ఎన్ని మెసేజెస్, ఎన్ని ఈవెంట్ అయ్యి ప్లీజ్ ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించండి అని చెప్పి వాళ్ళు ఎందుకు అడిగారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేచురల్ మీ ఇద్దరు ట్రావెల్ టుగెదర్ గా ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది? ఆల్రెడీ ఎన్నెన్నో జన్మల బంధం, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 3 3 1/2. అది హాఫ్ చేయండి, ఎందుకంటే 2 వీక్స్ ఉంటాము, 2 వీక్స్ లేదు కదా. ఫేవరెట్ హీరో? ఐ లైక్ మహేష్ బాబు. హౌ షీ స్పెంట్ ఎ రెయినీ డే ఆ సన్నీ డే, ఇంకేం చెప్తారు మీరు? పడుకుంటారు దుప్పటి పట్టుకుంటారు. ఫేవరెట్ హీరోయిన్? ఆయనకి సౌందర్య గారు. క్రష్ ఆన్ కో స్టార్ ఎవర్? ఆయనకి మీకు తెలిసే ఐడియా ఉందా? హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఇస్ తారక్. ఈరోజు మనం సత్యభామ సెట్లో ఉన్నాం అన్నమాట. అంటే ఎన్నెన్నో జన్మల బంధం ద్వారా మనల్ని, అంటే బుల్లితెరలో ఈ స్టార్ పేర్స్ అనేది చాలా అరుదుగా వస్తుంటుంది, బట్ వాళ్ళు ఎన్నెన్నో జన్మల బంధంతో స్టార్ట్ అయిన యశోధర్ అండ్ వేదాశ్విని ప్రస్తుతం ఏంటంటే సత్యభామ అనే సీరియల్లో సత్య అండ్ క్రిష్గా ఉన్నారు. సో వీళ్ళ గురించి, అంటే ఇది మోర్ పబ్లిక్ డిమాండ్ ఎంత ఉందంటే ఇంటర్వ్యూ గురించి నాకు మొత్తం, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కామెంట్స్ అన్నీ కూడా ఇదే ఉంది, అందుకే పబ్లిక్ డిమాండ్ మీద ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. సో మీకోసం, సో ద టూ బ్యూటిఫుల్ కపుల్ ఇన్ దిస్ వన్ ఫ్రేమ్ అనమాట, యాక్చువల్గా వేదాశ్విని అండ్ యశోధర్, నౌ సత్య అండ్ క్రిష్. లాస్ట్ టైం మీరు చెప్తే నమ్మరు, అప్పటికి ఈ సీరియల్ స్టార్ట్ అవ్వలేదు. ఎన్ని మెసేజెస్, ఎన్ని ఈవెంట్ అయ్యి ప్లీజ్ ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్లో చూపించండి అని చెప్పి వాళ్ళు ఎందుకు అడిగారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేచురల్గా. సీరియల్లో చూసే అదంతా ఓకే, బట్ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు, సో సెకండ్ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ తెలుసుకోవడానికి లేదు, ఇప్పుడు చాలా ఉంది మాట్లాడడానికి. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి, మీరు మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు తెలుసుకున్నారు కదా, సో మీరు ఈ ప్రాజెక్ట్ విన్నప్పుడు మీకు ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు రేటింగ్స్ వచ్చేసరికి నాకు తెలిసి 10 అయి ఉంటుంది. సో ఆ సీరియల్కి ఈ సీరియల్కి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేయలేము, కంపేర్ చేయలేము. ఇట్స్ డిఫరెంట్ జానర్, ఇది డిఫరెంట్ జానర్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు మనిషి మారినప్పుడు అనుభవం కూడా మారుతూ ఉంటుంది. ఐ డోంట్ థింక్ లైక్ దానికి దీనికి కంపారిజన్ లేదు, ఇది వేరే ఎక్స్పీరియన్స్. ఎస్, కానీ మంచిగా ఉంది, అది మంచిగా ఉంది, ఇది మంచిగా మంచిగా ఉంది. అయితే మీ ఇద్దరు టుగెదర్ ఆ సీరియల్ చేసినప్పుడు ఏంటంటే ఆయన ఒక కామ్గా కంపోజర్ ఉండడు, అప్పుడప్పుడు కోపడుతుండడు, ఇంతకు మించి వేరేది ఉండే కదా. దీంట్లోకి వచ్చేసరికి ఒక మంచి రౌడీ గేటప్, రఫ్ గేటప్, మొత్తం కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, మొత్తం టోటల్ చేంజ్ అవ్వరు కదా. సో ఎలా అనిపించింది మీకు, ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం టైం అయితే పట్టింది? ఇనిషియలీ అవును, అంటే ఎవ్రీ డే మాకు 2 ఇయర్స్ నుంచి నేను యష్ అనే పిలుస్తున్నాను. సడన్ గా క్రిష్ అనే సంపంగి అంటే ఒక రోజు మనం రెస్టారెంట్ సీన్ ఏదో చేస్తున్నాం, ఫస్ట్ షార్ట్ ఆయన నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఆ టైంకి కూర్చో సంపంగి అంటే షార్ట్ జరుగుతుంది కానీ నేను నా నవ్వు ఆపలేకపోయి ఆన్ స్క్రీన్ నవ్వింది. అంటే మనం నేను యూజ్ టు లేదు ఈ సంపంగి వర్డ్ తో, అకష్టం లేదు, వేద అని అకష్టం ఉన్నాను. సో ఇప్పుడు అది చాలా డిఫరెంట్ ఉంది అండ్ అపియరెన్స్ వైజ్ ఆల్సో ఈస్ టోటలీ డిఫరెంట్ కదా. సో అది చాలా బాగుంది చూడడానికి, అవును డిఫరెంట్ ఉంది, కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యారు. టైం అయితే పట్టిందా? అవును, ఇప్పుడు ఈయన యష్ కాదు క్రిస్టియన్ తెలుసుకోవడానికి అయితే కొంచెం టైం పట్టింది, నాకు పడింది, ఆడియన్స్ కూడా సేమ్. ఎస్, అయితే మీరు ఆ సీరియల్ ఏంటంటే మీరు ఎన్ని మాట్లాడినా ఆవిడ పాపం లోపలే బాధపడేది, అంతా ఇదే ఉండేది. ఇప్పుడేమో కొంచెం అవుట్ బర్స్ట్ అవ్వాల్సిన సీన్లు ఉన్నాయి, మీ చెయ్యి కూడా నరికేద్దాం అనేంత కోపం, గొడ్డలు కూడా చేతితో పట్టుకున్నారంత, ఇవన్నీ వచ్చినాయి కదా. సో మరి మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ నుంచి డిఫరెన్షియేట్ చేసి చూస్తే? డెఫినెట్గా ఈ జనరేషన్కి మనం అడాప్ట్ అయ్యి సీరియల్ స్టోరీస్ మార్చుకుంటే డెఫినెట్గా దగ్గర అవుతాం మనం ఆడియన్స్కి. ఎందుకంటే ఇప్పుడు అలాంటి అంటే అమ్మాయిల మైండ్ సెట్ కూడా మారింది, కొంచెం మాటలు పడేవాళ్ళు లేరు ఇప్పుడు. అంటే మంచిదానికి అంటే పడతారు కానీ అన్ని ఈ మెన్ ఈగోల్కి పడే అమ్మాయిలు లేరు ఇప్పుడు. ఆ జనరేషన్ పోయి ఇది కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది అని నాకు నచ్చింది. డెఫినెట్ గా ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది ఇలాంటిది. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, అది ఒక ఇన్స్పిరేషన్ లాగా అయితే మనకు కూడా హ్యాపీ. ఏదో మనం చేసినప్పుడు నలుగురు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు లైఫ్ లో, లేకపోతే దాన్ని అడ్మైర్ చేస్తారు అన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది.
ఎందుకంటే స్టార్ మా సీరియల్స్ అనేసరికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంతోపాటు ఏదో ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్కువ మంది నచ్చిన విషయం ఏంటంటే ఒక మెసేజ్ అనమాట. అంటే ఈ మెన్ డామినేటెడ్ సొసైటీలో ఒక అమ్మాయి కూడా ఒక ప్రొటెక్ట్ అంటే ఎదురు తిరగాలి, సత్యభామలా ఉండాలని చెప్పేసి టైటిల్ కూడా అది పెట్టి చేశారు కదా. సో మరి ఆ మెసేజ్కి సంబంధించి తాలూకు మీరు ఇస్తున్నారు కదా, తీసుకున్న రిసీవింగ్ కూడా చాలా బాగుంది కదా, మరి దానికి సంబంధించి బయట రియల్గా ఎవరన్నా మాట్లాడుతున్నారు మీకు ఇలాంటి క్యారెక్టర్ ఈ సీరియల్ గురించి కానీ ఇవి కానీ నాకైతే ఇంకా ఎవరు తగ్గలేదు. అంటే ఇప్పుడు యూజువల్గా మనం లోపల షూటింగ్ ఉంటే ఇక్కడ మనకి కూడా టైం ఉండదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేది అలాంటి సిచ్యుయేషన్ రాలేదు. కానీ కో యాక్టర్స్ తో మాట్లాడేటప్పుడు లేకపోతే ఇక్కడ లొకేషన్ లో మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా అన్నారు అనేటప్పటికీ అనిపిస్తుంది ఎస్ డెఫినెట్ గా అని చెప్పి. అది ఇంకో టైంలో మనకి డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా, అంటే అన్ని సీన్లు అలాగే ఉండాలి సత్య అనే క్యారెక్టర్ కానీ అది కొంచెం కష్టం అవుతుంది ఎలివేట్ చేసేటప్పుడు. కొన్నిసార్లు మనం స్టోరీకి అడాప్టివ్ గా ఉండాలి, లేకపోతే క్యారెక్టరైజేషన్ కి అడాప్టివ్ గా ఉండాలి. సో క్యాప్టివిటీ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, కానీ ఒక్క లెవెల్ వరకు దాన్ని మెయింటైన్ చేసి సస్టైన్ చేస్తున్నారు. ఐ థింక్ అందరికి ఇష్టం అవుతుంది అండ్ డెఫినెట్ గా మనకి నంబర్స్ అందుకే మేము చూస్తున్నాము, అందుకే టీఆర్పీ రేంజ్ లో వస్తున్నాయి, అందుకే నెంబర్ వన్ హిట్ సీరియల్ కింద దూసుకుపోతూ ఉంది యాక్చువల్ గా. అయితే మీరు ఇంతకు ముందు చేసిన సీరియల్ ఏంటంటే నాట్ ఓన్లీ యశోధర్, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కూల్ గా కంపోజర్ కామ్ గా ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే కత్తులు వీళ్ళు ఇవి మామూలు ఒక రేంజ్ లో ఉంది కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా పెట్టేశారు కదా. సో మరి ఓవరాల్ గా ఇది ఎంత రియల్ లైఫ్ అయినా కూడా కొంచెం ఇదైతే ఉంటారు కదా, డిఫరెన్షియేట్ అంటే వెరైటీగా అనిపిస్తుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మొత్తం మాస్ అండ్ డిఫరెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు మనం మాకు పెళ్ళి సీక్వెన్స్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం పెళ్ళి హౌస్లో వెళ్ళే ముందు అన్ని రౌడీస్ బయట స్టాండింగ్ ఉంటారు కత్తితో, ఎంత పెద్ద పెద్ద అన్ని వార్ లాగా ఒక వార్ ఉంది అలాంటి. ఫస్ట్ టైం మనం ఏదో పెళ్లి మండపంకి నాట్ మండపం పెళ్లి హౌస్ కి వెళ్ళక ముందు ఏం చూస్తారు, మంచి మనుషులు చూస్తాం. మొత్తం మహాభారత్ లో శివజీ ఉంటారు కదా, శివజీకి పెళ్లి మొత్తం బాడీ గార్డ్స్ ముందు వెళ్ళే ముందు అందరూ ద్వారపాలకులు దయలు అవన్నీ ఉంటారు, కత్తి అన్ని పెద్ద పెద్ద కత్తి అవన్నీ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆ మహాదేవ్ అయ్య అసలు మామూలుగా లేదు, మొత్తం చాలా బాగుంది అని చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ద డిఫరెన్స్ ఇస్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మన ఫ్యామిలీ చాలా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మీకు అపియరెన్స్ వైజ్ చెప్పండి, మీరు మాటల్లో వర్డ్స్ తో ఏమి చెప్పండి, అది డిఫరెన్స్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అండ్ మన ఫ్యామిలీ. ఐ థింక్ అది చూడడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, బాగుంటుంది ఫ్రేమ్ లో అది నాకు అనిపిస్తుంది. ఎస్, అయితే యాక్చువల్ గా మీ ఇద్దరు ఆల్మోస్ట్ మీ ఇద్దరు ట్రావెల్ టుగెదర్ గా ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ఆల్రెడీ, ఎన్నెన్నో జన్మల బంధం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 3 3 1/2 అది హాఫ్ చేయండి ఎందుకంటే 2 వీక్స్ ఉంటాము, 2 వీక్స్ లేదు కదా. సో బట్ ఓవరాల్ 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ ఇప్పుడు ఓవరాల్ అండ్ 1 1/2 ఇయర్. అవును, 1 1/2 ఇయర్ పనిచేసినప్పుడు ఏంటంటే మన గురించి పక్కన వాళ్ళకి తెలడం అనేది అది జనరల్ గా జరుగుతూ ఉంటది కదా, నార్మల్ గా షార్ట్ గ్యాప్స్ లో ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కానీ. కానీ మాకు అలాంటి ఇది దొరకదు ఎందుకంటే 2 కెమెరాస్ ఉంటాయి, ఒక కెమెరాలో 2 పేరు ఉంటాము. ఒక్కసారి సపోజ్ లేదు అయితే ఆయనకి లేకపోతే నాకు ఆ కెమెరాకి తీసుకువెళ్తారు, ఆయన వేరే కెమెరాకి తీసుకువెళ్తారు. సో అలాంటి ఆఫ్ టైం మనకు దొరకదు. ఓకే, అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమి తెలియదా, కొంతవరకు ట్రై తెలుసుకోవడానికి టైం కూడా మాకు దొరకదు. ఇది ఏమి తెలుసు, సరే ట్రై చేద్దాం ఎంతవరకు తెలుసు చూద్దాం. సరే, వేద గారి ఫేవరెట్ హీరో ఎవరు, అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలుసుకుంటారు కదా ఫేవరెట్ హీరో మీరు చెప్పండి. మీరు చెప్పండి, అదే చెప్తున్నా కనుక్కొని తెలియదా. మహేష్ బాబు నేను చాలా గొప్పగా నేను చూస్తున్నాను ఆయనకి. ఐ లైక్ మహేష్ బాబు. మహేష్ బాబు, మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్. మహేష్ బాబు గారి వైఫ్. Yes, let's go with that. Let's go with that. Favorite person in sets and real life? Amma? Lekote challi ante. Ippudu chala idi kottadi kada, anta favorite laga evaru ee set lo chusedhi chala takkuva ante. But kada comfort zone aithe okati untaru kada. Aamma, family andaru comfort zone untaru. Particular ga ledhu gaani.
ఐ థింక్ ఫ్యామిలీతో ఎక్కువ సీన్స్ అయింది కాబట్టి సో వాళ్ళతో కంఫర్ట్. చూసారా ఏం తెలియదు అన్నారు, ఈ ఆన్సర్ మీరే కరెక్ట్ చెప్పారు. అవునా, ఓకే, థ్యాంక్ యూ. ఫేవరెట్ ఫుడ్ ఫర్ దేబ్ జానీ? రసగుల్లా. లేదు, యూజువల్ గా డైరెక్టర్ తో మాట్లాడేటప్పుడు కూడా అది చెప్తూ ఉంటుంది. అదేం లేదు, హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. స్పెసిఫిక్ ఐటమ్ ఉంటుంది కదా, అంటే ఐటమ్ అస్ ఇన్ కుజీన్స్ ఏం చెప్తున్నారు? ఏదైనా ఐటమ్. ఆయన రసగుల్లా చెప్పారు కదా, అంటే ఒక బెస్ట్ ఫుడ్ అనేది ఉంటారు కదా. నాకు కంఫర్ట్ ఫుడ్ ఇస్ దాల్ చావల్. అంటే ఫుడ్యా, దేబ్ జానీ ఫుడ్యా? తెలియదు తెలియదు. యూజువల్ సీరియల్ లో కూడా పెట్టేదే ఉంటుంది కదా, తినేది లేదు అక్కడ, తెలియదు కదా. యూజువల్ గా ఇప్పుడు అబ్బాయిలంతా కూర్చుని ఉంటారు, మా అమ్మ నాన్న వీళ్ళంతా కూర్చుంటారు. సో వడ్డించేదే ఇప్పుడు వరకు చూసాను, తినేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పెడతానే ఉంటది, తినడం కన్నా కూడా. తినేదానికన్నా పెట్టేది చాలా ఇష్టం అనుకుంటా. అయితే మీరు చిన్న చిన్న చేపలు పొందారంటే ఈ క్వశ్చన్ అసలు చెప్పలేరు. క్రష్ ఆన్ కోస్ట్ స్టార్ ఎవర్? నాకు ఐ డోంట్ థింక్ తెలుసుకుందాం అంతే. జస్ట్ లేదు, ఇది కూడా మీరే కరెక్ట్ చెప్పారు. చూసారా తెలియదు అని చెప్పి. తర్వాత ఆవిడకి ఫేవరెట్ డ్రింక్ అంటే ఏం చెప్తారు? కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఎనీ అదర్? ఇది ఈజీగా చెప్పొచ్చు. ఎనీ అదర్ అంటే అది కూడా, ఎనీ అదర్ అంటే ఇంకేదన్నా అదర్ దెన్ దట్ తెలియదు. రకరకాల షార్ట్ తీసేటప్పుడు అదొక మగ్గు ఉంటుంది, దాన్ని చూస్తాం అంతే. ఆ మగ్గులో ఏముంటది చూడరా, చెప్పండి, మీరే చెప్పాలి. గ్రీన్ టీ అంటే సార్. హౌ షీ స్పెంట్ ఏ రెయినీ డే ఆర్ సన్నీ డే? ఇంకేం చెప్తారు మీరు? పడుకుంటారు, దుప్పటి పట్టుకుంటారు. రెండు డేస్ లో అంతేనా, షైనీ డే అయినా రెయినీ డే? సన్నీ డే లో నేను బయట వెళ్ళను, రెయినీ డే అయితే మంచిగా తినేసి పడుకుంటాను. ఫేవరెట్ టైం పాస్? ఊనో అంట. ఊనో అది ఒక గేమ్ ఉంటుంది. ఓకే, యూనో యాక్చువల్లీ కదా. మనం ఊనో చెప్తాం, వినో. నెక్స్ట్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఆయన కూడా ఇప్పుడు తెలుసుకుంటారు మీ గురించి. మీరు 1.5 ఇయర్ అంటే మీ లెక్కలో 1.5 ఇయర్, మా లెక్కలో 3 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాయి. మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరు తెలియదు, నేను చెప్తున్నాను ఇప్పుడు దగ్గర న్యాచురల్ గా. థ్యాంక్ యూ. రీసెంట్లీ ఐ జాయిన్ జిమ్, అది ఉంది. లేకపోతే బయట నేను ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అవన్నీ తినరు. సో అదే ఫిట్నెస్ సీక్రెట్స్. ఫేవరెట్ గ్యాడ్జెట్స్? అంటే నేను వీడియో గేమ్ తో లేదు, ఐ లైక్ డ్రైవింగ్. గ్యాడ్జెట్స్ అంటే ఐఫోన్ గాని లేదంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయి కదా మనకి. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దిస్ గ్యాడ్జెట్ థింగ్. ఓకే, అసలు లేదు, స్కూల్ కి లేదు, స్కూల్ కి లేదు. ఫోన్ కూడా వాడరా అసలు? యు మీన్ బై ఫోన్ గ్యాడ్జెట్స్? ఎనీ ఆఫ్ ది గ్యాడ్జెట్స్? ఎనీ ఆఫ్ ది గ్యాడ్జెట్స్? వాట్స్ యువర్ ఫేవరెట్ గ్యాడ్జెట్? కొంతమందికి ఐఫోన్ ఉంటది, కొంతమందికి ఇంకేదో ఉంటది, కొంతమందికి ఇలా రకరకాలు ఉంటాయి కదా గ్యాడ్జెట్స్. ఫోన్. తర్వాత ఫేవరెట్ గాడ్ అండ్ గాడెస్? ఆమెకి ఎవరైనా చూస్తే దాని మీద ఈజీ చెప్పొచ్చు కదా, సెట్ లో రాగానే దాని గాడ్ అండ్ గాడెస్. అంటే రియల్ గాడ్ అండ్ గాడెస్? ఎస్ 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 ఎస్. రియల్ గాడ్ అయితే ఐ థింక్ దేర్ ఇస్ అమ్మవారు ఉంటారు, అమ్మ. అండ్ మీరు కోల్కతా కాబట్టి దుర్గా అమ్మవారు. సరే, దుర్గా అమ్మవారు. అండ్ శివజీ. శివజీ ఇందాక చెప్పేసారు ఆల్రెడీ, శివజీ కాబట్టి. యా, అయితే ఇది ఈజీ చెప్పొచ్చు. జనరల్ గా లేడీస్ అందరికి షాపింగ్ అంటే ఇష్టం ఉంటది కదా. సో షీ లవ్స్ షాపింగ్ ఆర్ నాట్? అందరికి ఇష్టం షాపింగ్. యు లవ్ షాపింగ్ ఫిజికల్లీ? నాట్ రియల్లీ, బికాజ్ దట్స్ టైర్సమ్. సో అది కూడా ఫోన్ లోనే యాక్చువల్గా. సో చూడండి ఆవిడకి అసలు అది కూడా ఇష్టం లేదంటే యాక్చువల్గా షాపింగ్ కూడా. అంటే ఆమెకి ఎక్కువ నాలెడ్జ్ అంటే ఏ థింగ్స్ లో ఉంటుంది, ఇంట్రెస్టెడ్ థింగ్స్ కానీ దేని గురించి మాట్లాడుతుంటది మీకు దొరికినప్పుడు వరకు? మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి ఉంటారు, ఏమి మాట్లాడలేదు ఇప్పుడు వరకు 1.5 ఇయర్ లో. నిజంగా మీ పేరుకి ఒక రన్ ఏదో ఒకటి చెప్తారు, దాని తర్వాత నేను దాన్ని రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు. సో యూజువల్ నేను ఎక్కువ వాడను దీన్ని, అంత వాడాలని చెప్తే నేను ఓకే సైలెంట్ గా ఉంటాను. ఓకే, ఒక మాట మాడితేనే అది 1 అవర్ ఉంటుంది మైండ్ లో. ఓకే, యూజువల్ గా ఆమె మాట్లాడేది నాకు కనెక్ట్ అవ్వదు, అలా ఉంటుంది. అండ్ యూజువల్ గా మాట్లాడాము, మాట్లాడాలి అంటే ఫోకస్ ఆన్ వర్క్ అన్నమాట అంతే. సో ఆయన గురించి మిమ్మల్ని అడిగితే ఏమన్నా చెప్పగలరు ఇలాంటివి ఏమన్నా? చెప్పండి. హూ ఇస్ హిస్ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మీ ఫేవరెట్? వన్ ఆఫ్ ఫేవరెట్ హీరోయిన్ ఆయనకి సౌందర్య గారు. వన్ ఆఫ్ ఆవిడ టకటక చెప్పేస్తే మీరు వన్ ఆఫ్ అండి. సాయి పల్లవి. సాయి పల్లవి. చూసారా, యు ఆర్ రాంగ్. మీరు బాగా ఓల్డెన్ డేస్కి వెళ్ళారు.
చాలా ఇంటెలిజెంట్ ఆమె, ఏదో చెప్పేస్తే ఇది కాదకపోవడం కూడా చెప్తారు కదా అని చెప్పి మేము ఆలోచించారా, ఆవిడ ఆలోచించుకుని టక్ అని చెప్పేస్తుంది. ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్స్ ఫర్ హిమ్? ఫేవరెట్ పర్సన్ ఐ థింక్ చాలా మంది ఉంటారు. ఆయన ఎవరితో కంఫర్టబుల్, అసిస్టెంట్ ఉంటారు, అసిస్టెంట్ తో కంఫర్ట్ గా ఉంటారు, డైరెక్టర్ సార్ డిఓపి గారు వాళ్ళతో. ఓకే, ఆయన ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. అది సో క్రష్ ఆన్ కో స్టార్ ఎవర్ ఆయనకి మీరు తెలిసే ఐడియా ఉందా? లాంగ్వేజ్ బారియర్ ఉండదండి. లాంగ్వేజ్ బారియర్ కాదు, అయితే తెలుగు అమ్మాయి కాదు. లాంగ్వేజ్ బారియర్ ఉండదు, ఉండదు, అవ్వచ్చు లేకపోవచ్చు. ఈ సీరియల్ వేరే సీరియల్ పోనాది, అట్లీస్ట్ అదన్నా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. మర్చిపోయాను ఇంటర్వ్యూకి ముందు గట్టిగా దెబ్బపడింది. మీరు ఇందాక చెప్పారు నేను ఏదన్నా ఒక మాట వింటేనే గంట సేపు గుర్తు పెట్టుకుంటానని. ఏది చెప్పేది? సో ఉన్నారు కానీ ఎవరో తెలీదు, తెలీదు గుర్తు లేదు, మర్చిపోయారు. ఈ 14 ఇయర్స్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఓకే, ఫేవరెట్ డ్రింక్ ఆయనకి? కాఫీ, టీ, గ్రీన్ టీ. ఫేవరెట్ టైం పాస్ ఆయనకి? వీడియో గేమ్స్. ఐ ప్లే గేమ్స్. ఫిట్నెస్ సీక్రెట్స్? కాదు, మీకు ఆవిడ గురించి ఏమీ తెలియదు, మీ గురించి ఆమెకు అన్ని విషయాలు ఎలా తెలుసు? కామన్ సెన్స్ లో ఎలా చెప్పేస్తారా? వీడియో గేమ్స్ అనేది కామన్ సెన్స్, యు విల్ అండర్స్టాండ్. ఇది ఓన్లీ ప్రోటీన్ షేక్ అవదు, హి గోస్ టు జిమ్. లేదు, నేను జిమ్ పోట్లేదు, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. ఇంజర్ అయిన తర్వాత జిమ్ కి అస్సలు లేదు. ఐ థింక్ బిఫోర్ హి యూజ్డ్ టు డు సంథింగ్, లేకపోతే ఇది నార్మల్ కాదు. కప్ లో ఏం తింటారు, తాగుతారు? టీ, కాఫీ, గ్రీన్ టీ. ఐ సెడ్ గ్రీన్ టీ, సో ఐ వెంట్ విత్ గ్రీన్ టీ. ఓకే, ఫేవరెట్ టైం పాస్ అంటే వీడియో గేమ్స్ అనేది అన్యూజువల్ థింగ్, అదే ఎలా చెప్పారు? నేను చూడలేదు వేరే ఏమైనా చేస్తారని, నేను చూడలేదు. మొబైల్ తోనే ఉంటారు, లేకపోతే మాట్లాడతారు, లేకపోతే ఏదో చేస్తారు. సో నేను వీడియో గేమ్ చేస్తాను. సో యు ఆర్ యూజింగ్ దిస్ వన్. yes, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆయనకి? ఐ థింక్ క్యారెక్టర్ ప్లే చేసి, ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఆ క్యారెక్టర్ గురించి చాలా ఆలోచిస్తారు. ఆ క్యారెక్టర్ ఎలా చేయాలని అందరితో, డైరెక్టర్ గారు చెప్పండి, డిఓపి గారు చెప్పండి, దాంతో మాట్లాడి ఇలా చేద్దాం, సీన్ మంచిగా చేయాలంటే ఓకే ఇలా ఇలా చేద్దాం. అది డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఇస్తాం, వర్క్ మీదే ఉంటుంది అయితే. ఓకే, ఆయన షాపింగ్ అంటే ఇష్టమా లేదా ఆయనకి? yes. Favorite god or goddess? Nastik, I guess. Namakam ledha. Namakam ledha. Favorite gadgets? Phone. ఈ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఐ సపోర్ట్ హెర్ అండ్, ఎందుకంటే ఒక కో స్టార్ కింద ఉండి ప్రతి విషయం ఆమె క్లారిటీగా చెప్పింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ షీ గెస్, బట్ యు ఆర్ నాట్ గెస్. మీ మనోభావాన్ని దెబ్బతీయను. క్రిష్ లా ఉండరు అనమాట ప్రస్తుతానికి. కొంచెం సేపు క్రిష్ అంటే బేసిక్గా ఏంటంటే ఈ సీరియల్లో క్రిష్ వచ్చేసరికి కొంచెం ఇదిగా ఉంటాడు కదా, ఎరగెంట్ గా, అలా ఉండట్లా ప్రస్తుతానికి అయితే ఒప్పుకుంటున్నారు యాక్చువల్గా. మీరు ఆరోగ్యన్స్ అంటే డెఫినెట్ గా వాడు బేసిక్ అయితే ఒక ఊర మాస్ ఉన్న క్యారెక్టర్, కానీ మంచోడే, మంచోడే, మనసు మంచిదే, బట్ బయటకు మాత్రం ఎలా ఉంటారు ఏమరా బాగున్నావా అంటే అది ప్రేమతో అడుగుతున్నానండి. సో అయితే యాక్చువల్గా మీరు ఈ సిరీస్ స్టార్టింగ్ ముందు, ఈ సీరియల్ స్టార్టింగ్ ముందు మనం మాట్లాడినప్పుడు చెప్పారు ఒక మంచి మెసేజ్ కూడా వెళ్తుంది, స్టార్మా అంటే నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. సో ఆ మెసేజ్ ఇప్పుడు ఎంతమందికి రీచ్ అయిందని మీకు తెలుస్తూ ఉంటారు కదా, నెంబర్స్ చెప్తూ ఉంటాయి కదా. సో ఆ మెసేజ్ మీరు ఇస్తున్నందుకు, పర్టికులర్గా ఈ సీరియల్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా అనిపిస్తుంది మీకు? హౌ డూ యూ ప్రూవ్ దట్? నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ నేను ఈ ప్లే చేస్తున్నాను, డెఫినెట్లీ ఇది చాలా హ్యాపీ, సంతోషంగా ఉన్నాను నేను. అండ్ ఆల్సో ఐ వుడ్ సే ఇది లైక్ యూ సెడ్, దిస్ ఇస్ అ మెసేజ్ దట్ మనం అనుకుంటాం కదా మన లైఫ్ ఇలా జరగాలి, ఇలా ఇది అవ్వాలి, నేను ఇది చేయాలని కోరుకుంటున్నాను. అది అవ్వకపోతే మనం హార్ట్ బ్రేక్ అయిపోతా, కొంచెం డిమోటివేట్ అయిపోతా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో సపోజ్ మీరు ఏం కోరుకుంటున్నారో అది అవ్వలేదు, మీరు ఎవరికి పెళ్లి చేయాలని కోరుకుంటారు కానీ అది అవ్వలేదు, సపోజ్ కొంచెం ఎనీ సిచ్యువేషన్ వల్ల అది డిఫరెంట్ అయిపోయింది,
మీరు ఆ టైంకి మొత్తం హార్ట్ బ్రేక్ అయ్యి మొత్తం డౌన్ అవ్వకండి, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మళ్ళీ మీరు లేచి అది ఫేస్ చేయండి. యూనో టైం ఎప్పుడు సేమ్ గా ఉండదు. ఈ రోజు ఎవరు మీతో బ్యాడ్ గా ఉంటే రేపు ఎల్లుండు అది బ్యాడ్ గా ఉండదు. టైం కీప్స్ ఆన్ చేంజింగ్ బికాస్ దాట్స్ ది కాన్షియస్ థింగ్. అండ్ ఐ థింక్ అదే ఉంది దట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్ యు ఫేస్ ఇట్. సరే అయితే మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాని తర్వాత ఒక చిన్న లైట్ పెట్టి ఇంకొక చిన్న రౌండ్. వాట్స్ ఆన్ యువర్ ఫోన్ యాక్చువల్లీ దిస్ రౌండ్ ఇస్, ఇది మీరే చెప్పాలి యాక్చువల్గా మీకు సంబంధించింది. లేటెస్ట్ వాచ్ వీడియో ఐ యామ్ వాచింగ్ ఎ సిరీస్ నేమ్ ఫోదా. లేటెస్ట్ సెర్చ్ ఆన్ గూగుల్ యు ఆర్ గూగులింగ్ అబౌట్ విచ్ థింగ్ లాస్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు కోల్కతా. కోల్కతా ఓకే. వాల్పేపర్ వాల్పేపర్ ఇస్ కాఫీ చీజ్ హ్యామ్ అంటే కాఫీ అవన్నీ. వాల్పేపర్ అరే అంటే ఎందుకలా అంటే మీరు క్యూట్ కనిపించింది. మీరు మీరు ఫుడీ కాదు బేసిక్ గా. ఎవరు చెప్పారు ఫుడీ లేదు? నాకు ఇష్టం. ఇందాకే మీరే కదా చెప్పారు ఫుడీ కాదన్నారు కదా. ఫుడీ కాదు అనలే, హోమ్ ఫుడ్ తింటాను. హోమ్ ఫుడ్ ఇష్టమైన ఫుడ్ ఎప్పుడు మీరు ఏదో చౌమిన్ పెట్టి తినండి అయితే నేను తినను. బర్గర్ ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంట్లో తింటాను అని చెప్తున్నారు ఆయన. అంతేనా? పార్షియల్ ఎస్ అంటే హోమ్ ఫుడ్ కాకపోయినా బయట నుంచి హోమ్ తెచ్చుకున్నాడు హోమ్ ఫుడ్ అయిపోద్ది అది. హోమ్ లో తినే ఫుడ్ హోమ్ ఫుడ్. అలా ఓకే ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ మెసేజ్ ఆన్ వాట్సాప్ సూరోజీ దుకాణం. అంటే ఇది స్టాఫ్ వాళ్ళు షాప్ కి ఒక స్టాఫ్ సారీ కొనుక్కో అని చెప్పారు. ఓకే షాపింగ్ నుంచి వచ్చింది అనమాట మెసేజ్. ఓకే లాస్ట్ హెడ్ సాంగ్ ఆన్ యువర్ ఫోన్. దీవాని సంథింగ్ దీవాని. దీవాని పాడగలరా? నో థాంక్యూ. చాలా పాడాను నేను ఈజేబీలో, ఫేమస్ అయిపోయాను నేను సాంగ్ పాడాను. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం, ఒక టూ లైన్స్ వన్ లైన్. ఈ రోజు అస్సలు గొంతు బాగాలేదు అండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వస్తారు కదా నాకు. అదే చెప్తారు అనుకున్నాను, అదే చెప్పారు ఎగ్జాక్ట్ గా. యా లేటెస్ట్ వాచ్ రీల్. రీల్స్ చూస్తారా బాగా? మన ఫ్యాన్ పేజెస్ చాలా మంచి మంచి రీల్ చేస్తారు నా మీద, అది నేను చూస్తాను చాలా నచ్చుతుంది. చూసి నచ్చుతుంది మీకు బాగా. దెన్ విచ్ యాప్ డు యూ యూజ్ మోర్? గూగుల్ పే ఐ గెస్. గూగుల్ పే అడిగిన వాళ్ళు అందరికి మంచితో ఉంటారు ఏంటి డబ్బులు బాగా. గూగుల్ పే, వాట్సాప్, గేమ్ ఏదో అవన్నీ ఉంటాయి. ఓకే ఏ గేమ్ ఆడతారు ఎక్కువ? ఊనో ఆడతాను, దెన్ దేర్ ఇస్ సో మెనీ. సబ్వే సర్ఫర్స్. సబ్వే సర్ఫర్స్ ఆడే అంత ఖాళీ ఉందా మీకు? ఇక్కడ ఎంత డేస్ ఉన్నాయి? ఓకే హౌ మచ్ టైం డు యూ స్పెండ్ ఆన్ ఫోన్ అట్ అన్ యావరేజ్ పర్ డే? ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ, ఇక్కడ ఉంటే అంత టైం దొరకదు. హౌ మచ్ టైం సార్? నేను కౌంట్ చేయలేదు ఇప్పుడు ఇంత టైం, మేబీ 5 hours మాక్సిమం. 5 hours ఫుల్ డే 24 hours? 5 hours వాడతారా? 5 hours వాడు కూడా మీరు ఇంత పీస్ఫుల్ గా ఉన్నారా ఫోన్ ని? ఓకే సంథింగ్ ఎల్స్ అండి, ఏదనుకున్నాం మేడం సార్ మేడం అంతే అన్నట్టు మీరు. యా మస్ట్ డైల్ నెంబర్స్ ఆన్ డే? పేరెంట్స్ ఓన్లీ ఐ థింక్. పేరెంట్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్? ఇప్పుడు చెప్పాలని ఎవరు లేదు, నథింగ్ ఎల్స్. తర్వాత చెప్తారు ఇప్పుడు ఉంటే చెప్తా సార్, ఇప్పుడు పేరెంట్స్ అంటే. బాగా చెప్తున్నారు ఆన్సర్లు అన్ని. హౌ మెనీ యాప్స్ దట్ ఆర్ యు నో యువర్ ఫోన్? ఎన్ని యాప్స్ ఉన్నాయి మొత్తం మీ ఫోన్? కౌంట్ చేయలేదు. కౌంట్లెస్. ఫేవరెట్ యాప్ అండ్ ఇరిటేటింగ్ యాప్? ఫేవరెట్ ఏంటి, ఇరిటేటింగ్ ఏంటి? యాప్స్ లో కూడా అంత బ్రెయిన్ ఇక్కడ అంతా యూస్ చేయలేదు. ఫేవరెట్ విచ్? 5 అవర్స్ ఉంటారు కదా ఫోన్ లో, గేమ్ లేకపోతే ఎవరితో మాట్లాడి. ఇదే యాక్చువల్లీ యశోదర్ గారి దగ్గరికి వద్దాం, మీ గురించి చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఆయన గురించి ఆయన దగ్గరికి వద్దాం యాక్చువల్గా. క్రిష్ లేటెస్ట్ వాచ్ వీడియో ఆన్ యువర్ ఫోన్? ఈ రోజు ప్రోమో సత్యభామ ప్రోమో. అంటే ఫోన్ లో కూడా ఓన్లీ ప్రోమో లేదా? మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి కదా, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్ట అది చూసి దాని తర్వాత. ఓకే ప్రొడ్యూసర్ గారు ఎక్కడే ఉన్నట్టు ఉన్నారు అందుకే కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు అని. అలాగే ఇంకొంచెం చెప్పండి. లేటెస్ట్ సెర్చ్ ఆన్ గూగుల్, గూగులింగ్ అబౌట్ వాట్ విచ్ థింగ్? ఏం లేదు. సో గూగులే వాడరు, గూగుల్ వాళ్ళు ఇది తింటే హార్ట్ బ్రేక్ అవ్వాలి, వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది బేసిక్ గా. నా యాప్ వాడిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఫోన్ వాడదు అని చెప్పేసి యాక్చువల్గా. నెక్స్ట్ వాల్పేపర్ చూపించండి మాకు. ఆవిడ కూడా ఫోన్ తీసుకుని మరీ చూపించారు, మేము అడగకపోయినా కూడా. సెల్ఫ్ లవ్? అది లేకపోతే సచిపోతాం కదా.
అది ఉండాలి బట్ అంటే ఫోన్ లో మరీ వాల్ పేపర్ పెట్టు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే దాని తర్వాత ఎవరినైనా ప్రేమించవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న తర్వాత ఎవరిని ప్రేమించారు? డెఫినెట్ గా అందరిని ప్రేమిస్తాను. మీరు కనిపిస్తారా? మిమ్మల్ని పోయేదేముంది సార్? అయ్యా ఇద్దరు సరిపోయారు, కరెక్ట్ పోయారు. యా లేటెస్ట్ మెసేజ్ అండ్ వాట్సాప్. అమ్మ ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయండి. ఫ్రీ అయిన తర్వాత కాల్ చేసారా? లేదు ఇంకా చేయలేదు. చేయలేదు. చేసిన తర్వాత ఏమొస్తుంది? పెళ్లి ఎప్పుడు అంటారా? పెళ్ళిప్పుడు అంటారా? తిన్నవ్వలేదా అంటారా? ఎందుకు ఫోన్ చేయలేదు అంటారు? ఓకే గుడ్ బై మమ్మస్ క్యూటీ యాక్చువల్లీ. ఓకే లేటెస్ట్ హర్డ్ సాంగ్ అండ్ ఫోన్ నా గూడు చదిరింది. నిన్న సీన్ చేసాము తాగే సీన్, దాంట్లో నేను నా మొబైల్ లో నేను నిజంగా చెప్తున్నాను. ఓకే సార్ నమ్మరా? నమ్మాము. ఓకే సిచ్యువేషన్ కూడా చెప్పిన తర్వాత నమ్మకండి ఎందుకు అంటాం యాక్చువల్గా. యా లేటెస్ట్ రీల్ చూడలేదు, పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మనకి అలాంటివి పోస్ట్ చేయడం అప్పటి నుంచి. విచ్ యాప్ డు యూ యూజ్ మోర్? గేమ్స్. గేమ్స్ విచ్ గేమ్? క్లాష్ ఆఫ్ క్లాన్స్. అవి చెప్పాను సబ్వే సర్ఫర్స్ అలాంటివి ఏమంటారా మీరు? కొంచెం కృషి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ గేమ్స్ ఆడుతుంటారు యాక్చువల్గా. సరే హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్ ఆన్ ఫోన్? ప్రాబ్లీ 3-3.5 అవర్స్ షూట్ లో ఉంటే డిపెండ్స్. ఎక్కువ అంటే ప్రాబ్లీ 7 అవర్స్. 7 అవర్స్ 8 అవర్స్ ఫోన్ యూజ్ చేస్తారు? యూజువల్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎపిసోడ్ చూడడానికి టైం ఉండదు, సో ఇంటికి వెళ్ళిన తర్వాత వారంది మొత్తం ఒకే రోజు కూర్చొని చూడడం. అంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారా ఇక్కడ ఎక్కడన్నా? లేదు, ఆయన ఉంటే కూడా అది చెప్తారు. అది ప్రాబ్లం ఆయనకి, అంటే చూసి మరీ కాల్ చేస్తాను సార్ ఏంటి అన్నట్టు. అందుకే అంటే అన్ని మార్క్స్ కొట్టేయడానికి అన్ని సీరియల్ గురించి మాట్లాడుతుంటే. లేదు అసలు అవసరమే లేదు, ఎందుకంటే మార్క్స్ మీద నా హ్యాపీనెస్ ఉండదు. మస్ట్ డైల్డ్ నెంబర్స్ ఇన్ యర్ డే. షూటింగ్ ఉంటే మన మేనేజర్ వర్మ గారు, లేకపోతే అమ్మ. అమ్మ ఓకే. వర్మ గారు అంటే మీకు మదర్ తర్వాత మళ్ళీ మదర్ అనమాట. ఆయన చేద్దాం, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. హౌ మెనీ యాప్స్ దట్ ఆన్ యువర్ ఫోన్? చాలా. అంటే అవసరం ఉంటే డౌన్లోడ్ చేస్తా, లేకపోతే డిలీట్ చేస్తారు. ఫేవరెట్ యాప్ అండ్ ఇరిటేటింగ్ యాప్? అంటే యూజ్ చేసేటప్పుడు అన్ని ఫేవరెట్ అనిపిస్తుంది, అవసరం ఉన్నప్పుడు. లేదు అని చెప్తే చిరాకు తీసేస్తారు. క్రిష్ వచ్చేస్తున్నాడు బయటకు వద్దనుకున్నా కూడా. సో ఫైనల్లీ అంటే ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూ చూసుంటారు మీరు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన ఎలా అనిపించింది చెప్పండి? ఇంటర్వ్యూ గురించి చెప్పండి. చాలా ఫన్ సమ్ ఉంది. ఏదో తేడా తేడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం తేడా తేడా అడిగానండి? తేడా తేడా క్వశ్చన్స్ అంటే తేడా తేడా చూస్తా అంటే ఫన్ లవింగ్ క్వశ్చన్స్ కదా. చాలా ఎంజాయ్ చేశా, ఫన్ ఫన్నీ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ ఎలా ఉంది ఓవరాల్? ఇంటర్వ్యూ బాగుంది. బాగుంది. సత్యభామ స్టైల్ చెప్పండి. సత్యభామ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సత్యభామ బాగుంది అండి. థ్యాంక్ యూ అని ఇంతే చెప్తుంది, అంతే చెప్తుంది. మీరు చెప్పండి, క్రిష్ గారు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? మస్త్ అనిపించింది. మస్త్ అనిపించిందా? ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూలకు డిఫరెంట్ గా అనిపించిందా? ఇది ఇంటర్వ్యూ కాదు, బేసిక్ గా ఇంటర్వ్యూ. ఒకళ్ళ గురించి ఒకళ్ళు పక్క పక్కన ఉంటే ఇన్నాళ్ళు మీరు తెలుసుకొని మీరు తెలుసుకోవాలనుకున్నాను. కంటెంట్ యాక్చువల్లీ మీరే రాసి వచ్చారు, ఏదో చేయాలని ఉంది, రెండు పేరుకి పక్కన పెట్టి ఏదో అడగాలి కదా, ఇది మీరే కంటెంట్ మొత్తం చేసి వచ్చారు. ఓకే మీరు ఎంజాయ్ చేశారా లేదా ఫైనల్లీ? చాలా చాలా ఎంజాయ్ చేశారు. చాలా. ఐ థింక్ యూ వోంట్ ఫర్గెట్ దిస్. అస్సలు. యా డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సత్యభామ. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ టాప్ గేర్కి వెళ్ళాలని, రేటింగ్స్ తో దూసుకుపోవాలని, ఇంతకు ముందు చెప్పినట్టుగానే మరొక సీరియల్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ.